నా పేరు మెహర్ పద్మకుమారి. అందరికీ జయబాబా. నేను పుట్టినప్పటి నుంచి కూడా బాబా దీంట్లోనే ఉన్నా. నాకు మా ఇంట్లో మా తాతగారు రమణారావు గారు మెహర్ బాబా అనే 54 మా మచిలీపట్నంలో చూసింది మొదలు మా ఇంట్లో మెహర్ బాబానే ఉండేవారు. తర్వాత అమ్మ నాన్నగారి వివాహం 63 జరిగింది. అమ్మ వాళ్ళ వివాహానికి బాబాకి ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అప్పుడు బాబా తన స్వహస్తాలతో సంతకం చేసి రిప్లై బై టెలిగ్రామ్లో బాబా వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఆశీస్సులు పంపించారు. ఆ తర్వాత నేను 67 జన్మించాను. జన్మించినప్పటి నుంచి మా ఇంట్లో నా పేరు మొదలు మెహర్ బాబా మెహర్ అని పేరు కలుపుతూ మా మొదటి పేరు మెహర్గా పెట్టి తర్వాత మా ఇంట్లో మిగతా పేర్లన్నీ పెట్టేవాళ్ళు. అంతకుముందు దాకా మా ఇంట్లో బాల అనేది ఉండేది. బాల అనగా 14 సంవత్సరాలలోపు పిల్లల అనేది బాల తిరుగుతూ ఉండేది ఇంట్లో. అలా పేరు పెట్టేవాళ్ళు బాలని కలుపుతూ. నా కానీ నా పేరు దగ్గర నుంచి మాత్రం మెహర్ అని కలిపి, ఆ మెహర్ అంటే యూనివర్సల్ లవ్ అని, ఆ తర్వాత ఆ మెహర్ అని కలుపుతూ మా ఇంట్లో అందరి పేర్లు మెహర్ మెహర్ అంటూ వస్తాయి. అలాగా మొదలైంది నాకు బాబాలో రావడం అనేది. తర్వాత నా వివాహం అంటే నేను మా మేనమావ అయిన కేశవరావు గారిని పెళ్లి చేసుకున్నాను 1983. అప్పుడు మా ఇంట్లో బాబా లవర్స్ అందరూ కూడా అంటే చల్లపల్లి మచిలీపట్నం విజయవాడ సెంటర్ వాళ్ళందరూ వచ్చి బాబా ప్రేయర్స్ తోటి యాక్చువల్ ముహూర్తం రాత్రి 1 గంటన్నర ఆ టైంకి అయితే మామూలుగా ఆదివారం బాబా ప్రేయర్స్ ప్రకారం 8 వివాహం చేసుకున్నాం. బాబాకి హారతి ఇచ్చి దండలు వేసి మేము దండలు మార్చుకోవడం మిగతా తతంగాలు ఏమీ లేకుండా బాబా చెప్పిన న్యూ మోడల్ విధానంగా మా వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా పిల్లలు పుట్టాక నాకు తాతగారు చెప్పింది ఏంటంటే ఒకటే, ఎప్పుడు చిన్నపిల్లల్ని బాబా ఇదిగా ఉంటుంది కదా అది ఎక్కువ అలో చేసేవాళ్ళు కాదు సహవాసాన్ని, అందుకని వాళ్ళకి 3 సంవత్సరం వచ్చే వరకు ఆగి నేను బాబా మెహరాబాద్ తీసుకెళ్ళాను పిల్లల్ని. 1st సంవత్సరం మేము 96 బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు మెహరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక రైల్వే సంఘటన జరిగింది మా జీవితంలో. మా అమ్మగారికి వాళ్ళందరికీ మొత్తం 30 దాకా కలిసి వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా వేరే S2 కంపార్ట్మెంట్లో వస్తే మాకు మాత్రం మా నలుగురికి నేను మా వారు మా పిల్లలిద్దరికీ మాత్రం S4 కంపార్ట్మెంట్లో మాకు రిజర్వేషన్ అవ్వడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా మార్చుకోండి చేయండి అంటే లేదమ్మా మేము ఇక్కడే ఉంటాం ఇక్కడే చేస్తామని అక్కడ ఉండిపోయాం. ఎందుకు ఉంచారనేది మాకు తర్వాత తెలిసిందనమాట. బాబా ఎందుకు మమ్మల్ని అంత స్ట్రెస్ చేసి అక్కడే ఉంచారు అనేది ఏంటంటే ఎప్పుడు మా పిల్లలు NSM స్కూల్లో చదివేవారు, అది క్రిస్టియన్ మిషనరీ స్కూలు, ఎప్పుడు కూడా వాళ్ళు క్రిస్టియన్ ప్రేయర్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ ఈవినింగ్ మధ్యాహ్నం ప్రేయర్లో అక్కడ వాళ్ళకి స్కూల్లో చెప్పిన ప్రేయర్ చేసుకుని అన్నం తిందామని అనేసరికి బాడీ స్టేషన్ దాటంగానే మాకు రైల్వే దుర్ఘటన ఒకటి జరిగింది. సరిగ్గా మిగతా ముందు మా ఉన్న ముందు పట్టాలు 4 బోగీలన్నీ 4 వెళ్ళిపోయినాయి. కరెక్ట్గా మా బోగీ దగ్గరికి వచ్చేసరికి మా సీట్ల దగ్గరికి వచ్చేసరికి రైల్వే పట్టా బాగా ఒక గజం మేర విరిగిపోయి మా ఇది జరిగింది. ఒక్క త్రుటివాసుల బాబా మమ్మల్ని అక్కడి నుంచి రక్షించారు. అది ఆయన నిర్ణయమే, అది ఆయన అందుకే మమ్మల్ని అందులో ఉంచారన్న సంగతి తర్వాత మాకు అర్థమైంది. అది బాబా మాతో కూడా ఉండి ప్రయాణం చేసి ఆ రైల్వే దుర్ఘటన నుంచి ఎంతమందినో కాపాడారు. ఆ ఎప్పుడూ కూడా మేము బాబాను హృదయంలో ఉంచుకుంటూ ఎప్పుడూ ప్రతి విషయంలోనూ బాబానే తలుచుకుంటూ అన్నీ బాబానే చేస్తారు అన్నీ బాబానే చూస్తారనే దీంతో నమ్మకంతో గడుపుతున్నా ఇప్పటి వరకు. అది ఎప్పుడు కూడా నేను ఆ సంఘటన జీవితంలో మొదటి జరిగిన సంఘటన అది ఎప్పుడు నేను మర్చిపోను. మెహరాబాద్ నేను అలా మెహరాబాద్ వెళ్ళిన తర్వాత బాబా ఆయన మండలి హాలు మెహరాజాద్ అవన్నీ తిరిగి వచ్చినప్పుడు అక్కడ అలోబా గారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. అలోబా గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నారమ్మా నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాషింగ్ మిషన్ ఉందా, వెట్ గ్రైండర్ ఉందా, మిక్సీ ఉందా, అన్నీ ప్రత్యేకించి ఎలా బాబా ఆప్యాయంగా మండలి వాళ్ళని కానీ పలకరించేవాళ్ళు అంత ఆప్యాయంగానూ నన్ను పలకరించి అడిగి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, ఇలా అడిగితే అన్నీ నేను అన్నీ ఉన్నాయండి అని చెప్తే మీ వారికి చాలా కోపం కదా అన్నారు. లేదు బాబా అంటే కాదు కాదు నువ్వు చెప్పట్లేదు అన్నారు. అని సరే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అని అడిగారు. అంటే నేను ఉద్యోగం చేయట్లేదు అంటే నువ్వు ఎప్పుడు ఇంకా ఉద్యోగం చేయకమ్మా అని చెప్పారు. పిల్లల్ని వాళ్ళని చూసుకొచ్చాను, నీకు బాబాని రక్షిస్తాడని చెప్పాడు. అలాగే నేను బాబా నమ్మకంగా ఉంటూ ఇప్పటివరకు కూడా ఇక ముందు కూడా ఎప్పుడూ కూడా బాబానే నాకు సర్వస్వం అని నేను నమ్ముకుంటున్నాను. పూర్తి విశ్వాసంతో బాబా పైన భారం వేస్తున్నాను. ప్రతి విషయం కూడాను ఆయనే నెరవేరుస్తున్నాడు. ప్రతి ఇది కూడాను అన్ని సర్వం బాబా అర్పణ. అవతార్ మేహర్ బాబాకి జయ.